హలో చంద్రశేఖర్ గారు, ఇప్పుడు మనం ఇంతకి ఏ బ్రీడ్ గురించి మాట్లాడుకోబోతున్నాము? ఈ బ్రీడ్ వచ్చేసి సైబీరియన్ హస్కీ అండి. వీడి పేరు వచ్చేసి బ్లూ. వీడు 4 ఇయర్స్ మేల్, వీడు మేల్ డాగ్. సో మరి ఈ హస్కీ నేటివ్ ప్లేస్ ఏంటండి? ఇది వచ్చేసి సెర్బియాలో అండి. చుక్చి అనే ప్రాంతంలో ఆ మనుషులు చుక్చి పెనిన్సులాలో దీన్ని బ్రీడింగ్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత దీన్ని అలస్కాకి తీసుకెళ్లి అక్కడ స్లెజ్ పుల్లింగ్ డాగ్స్ లాగా యూజ్ చేశారనమాట. అంటే అలస్కాలో బాగా మంచి ఉండడం వల్ల ఈ డాగ్స్ని అంటే గ్రూప్లో పెట్టి ట్రైనింగ్ చేసి అలా స్లెజ్ని పుల్ చేయడం అట్లా అలవాటు చేశారనమాట. అంటే ఆ ప్రాంతం బాగా చల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి అసలు సెట్ అవుతుంది అంటారా? సో బేసికలీ ఈ డాగ్స్ వచ్చేసండి మీకు కొన్ని జనరేషన్స్ నుంచి ఇక్కడ ఉన్నాయి. అంటే వచ్చింది సెర్బియా నుంచి అయినా అట్లీస్ట్ ఒక 6, 7, 8, 9 జనరేషన్స్ నుంచి డాగ్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ ప్రాంతంకి బాగా అలవాటు పడ్డాయి డాగ్స్. అంటే ఏంటి, ట్రాపికల్ క్లైమేట్ కానీ ఇండియాలో మొత్తం ట్రాపికల్ క్లైమేట్ అలా అలవాటు పడ్డాయి అన్నమాట. అలా అని చెప్పేసి మనం వీటిని ఎప్పుడు కూడా బయట తీసుకెళ్ళలేము. కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి వీటితో డెఫినెట్లీ. అసలు మిగతా డాగ్స్కి ఈ హస్కీకి డిఫరెన్స్ ఏంటి సార్? హస్కీకి డిఫరెన్స్ ఏంటంటే లైక్ దీని కోట్ కండిషన్, దీని లుక్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది. మీకు జర్మన్ షెఫర్డ్ చూస్తే ఆబ్వియస్లీ దానికి మొత్తం లుక్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. హెయిర్ ఒకటి చాలా బుషీగా ఉంటుంది దీనిది. దీంట్లో వేరే కలర్స్ కూడా వస్తాయండి. దీంట్లో వచ్చేసి లివర్ కలర్ అంటే బ్రౌన్ కలర్ కూడా వస్తుంది అనమాట. అలాగే దీంట్లో మేల్ ఫీమేల్ ఏది బెస్ట్ అంటారు? యా, చాలా ఫ్రెండ్లీ డాగ్స్ అండి. ఇంకా మనం పెంచేదాన్ని బట్టి ఉంటుంది మొత్తం. అంటే ఇప్పుడు మన మనస్తత్వం ఎట్లయితే పిల్లల మీదకి బిహేవియర్ ఇదవుతుందో పెట్స్ కూడా అంతే అండి. మనం ఇంట్లో పెంచేదాన్ని బట్టి అవి ఎలా పెరుగుతాయి అనేది దానిపై డిపెండ్ అయ్యింది. బేసిక్గా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ని చూస్తుంటే ఎక్కువగా హస్కీస్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట, అంటే పెట్స్గా. సో కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని లుక్ అండి. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఒక డాగ్ని తీసుకున్న తర్వాత చాలా ఇంకా ఫేమస్, ఎక్కువ ఫేమస్ అయిపోయింది బ్రీడ్ ఇది. సో అంటే జనరల్గా ఏంటంటే ఎవరైనా ఒక ట్రెండ్ని ఫాలో చేస్తే పీపుల్ దే లైక్ టు ఫాలో ద ట్రెండ్ అనమాట. అసలు ఈ హస్కీస్ని ఎలాంటి కేర్ తీసుకోవాలని అంటారు? సో ఈ వీడి వచ్చేసి 4 ఇయర్స్ అండి. వీడికి అంటే కేర్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మనని మన ఎలా కేర్ చేసుకుంటాం, మనం పిల్లల్ని ఎలా కేర్ చేసుకుంటామో సేమ్ అంతే అనమాట. సో కేర్ అంటూ ఇప్పుడు బేసికల్గా వచ్చి అంటే డిఫరెంట్, మనం అంటే ఒక డాగ్ ఆస్పెక్ట్ని చూస్తే ఫుడ్ ఒకటి, గ్రూమింగ్ ఒకటి, గ్రూమింగ్ వచ్చేసి ఫుడ్ ఒకటి, ఎక్సర్సైజ్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ఎలాంటి ప్లేస్లో పెడుతున్నాం అనేది కూడా వీటికి చాలా డిఫరెన్స్ అవుతుంది. సో ఇక్కడ వీటికి వచ్చే మేజర్ అంటే ప్రాబ్లమ్స్ వచ్చేసి స్కిన్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. అంటే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల, ముందు నుంచి ఇప్పటికీ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఇక్కడ వచ్చేసి వీటికి స్కిన్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే హీట్ మరీ ఎక్కువ, ఎక్స్ట్రాడినరీ హీట్లో కూడా వీటిని పెట్టలేము. ఎనీథింగ్ బియాండ్ ఐ థింక్ 30 డిగ్రీస్కి మించి వాటి అవి తట్టుకోవడం కష్టమవుతుంది. అలాగే దీనికి ఎలాంటి ఫుడ్ పెడితే మంచిది అంటారు? వీటికి అంటే ఫుడ్ అనేది ఒక్కొక్క పెట్టండి, ఒక్కొక్క బాడీ టైప్ బట్టి ఉంటుందండి. బాడీ టైప్ బట్టి ఉంటుంది. మనం పెట్టే ఫుడ్ వాటికి పడుతుంది అంటే అది కంటిన్యూస్గా పెట్టచ్చు. మనం ఇంతకుముందు అనుకున్నట్టు పెట్టి ఫస్ట్ కొంచెం ఫుడ్ ఇచ్చి చూడాలి. అది ఒకవేళ కరెక్ట్గా సెట్ అయిందంటే దెన్ వీ కెన్ కంటిన్యూ, అంటే ఎక్కువ ఇవ్వచ్చు అది. అసలు ఈ హస్కీ కాస్ట్ ఎంత ఉంటుంది? వీటి కాస్ట్ వచ్చేసి అబౌట్ 60,000 నుంచి 1 లాక్ వరకు ఉంటుందండి. డిపెండ్స్ ఆన్ ద, అంటే ఇప్పుడు షో క్వాలిటీ డాగ్స్ అనుకోండి కొంచెం కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. పెట్ క్వాలిటీ డాగ్స్ కొంచెం తక్కువలో ఉంటాయి ప్రైసింగ్. మేము కూడా బ్రీడింగ్ చేస్తామండి, బట్ వీఆర్ వెరీ అకేషనల్గా బ్రీడింగ్ చేస్తాం అనమాట. రెగ్యులర్గా మేమేం అంటే బ్రీడింగ్లో లేదు. వీఆర్ మెయిన్లీ ఇంటూ అంటే మాకు మా దగ్గర వేరే సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో వాటిలో నుంచి టైం తీసుకొని మేము బ్రీడింగ్ చేయాలంటే మాకు కొంచెం టైం పడుతుంది. కాబట్టి మాకు టైం ఉన్నప్పుడు మాత్రమే మేము చేస్తాం బ్రీడింగ్ అనేది. అంటే మనం కొనేది కరెక్ట్ బ్రీడే, అంటే ఇది కరెక్ట్ది అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది సార్? ఇది క్వాలిటీ అనేది ఇప్పుడు చూడడానికి చిన్నగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని డాగ్స్ ఒకేలాగా ఉంటాయండి. అంటే వైట్ ఉన్న డాగ్స్ హస్కీస్ లాగే కనిపిస్తాయి, కొంచెం గ్రేష్గా ఉంటే అన్నలాగా కనిపిస్తాయి. కానీ ఎలాంటి క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ప్రాపర్ ఎథికల్ బ్రీడర్స్ దగ్గర తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమంది బ్రీడర్స్ ఇప్పుడు మీరు రీసెర్చ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పెట్ ఓనర్స్ ఎక్కువ మీరు ఏంటంటే ఇప్పుడు మీరు చూసారు, వీడిని చూసారు, మీకు ఒక ఐడియా ఉంటుంది ఈ బ్రీడ్ ఇలా ఉంటుందని చెప్పి. సో వీడి పప్పీస్ ఒకవేళ పుట్టినాయంటే మీరు ఆ సెలెక్ట్ చేసుకోవడం, అంటే ఫాదర్ని మదర్ని చూడడం చాలా ఇంపార్టెంట్. అది మీరు చూస్తే ఓకే దీని పప్పీస్ అని చెప్పి మీరు అట్లా చూడొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే మదర్ని ఫాదర్ని చూపించకుండా పప్పీస్ని తీసుకొచ్చేసి క్రేట్లో పెట్టి లేకపోతే పెట్ స్టోర్స్లో పెట్టి అమ్మేస్తారు. దానివల్ల ఏంటంటే మీకు తెలియదు అది దాని ఫాదర్ ఎవరు మదర్ ఎవరు కూడా మీకు తెలియదు. సో దాని జెనెటిక్స్ అంటే మీరు హెల్త్ వైజ్ కూడా వీళ్ళని చూసుకొని తీసుకోవాలన్నమాట. అసలు ఈ హస్కీకి గ్రూమింగ్ ఎలా చేయాలంటారు? యా అండి, వీడు చూస్తే వీడు హెయిర్ ఫాల్ ఇప్పుడు కూడా అవుతుంది సీజన్ బట్టి కూడా. వెయిట్ 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 గుడ్ బాయ్ నైస్.
సో సీజన్ బట్టి కూడా వీటి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వింటర్స్ నుంచి సమ్మర్స్ వెళ్తుంది అనుకోండి, డ్రై సీజన్ కాబట్టి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది డాగ్స్కి. సో మీరు అలాగే ఇప్పుడు ఇంట్లో మీకు ఇంట్లో పెట్టుకున్నప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండద్దు అనుకుంటే, మీరు బయట తీసుకెళ్ళినప్పుడు వీటిని గ్రూమింగ్ చేసుకుని ఇంట్లో తీసుకొస్తే హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇంట్లో. సో డైలీ ట్వైస్ చేయడం అలాగా ఇట్ ఈస్ బెటర్. అసలు ఈ హస్కీస్ని ఎవరు పెంచుకుంటే బెస్ట్ అంటారు, అపార్ట్మెంట్స్ వాళ్ళ లేకపోతే ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళు పెంచుకుంటే బెస్ట్? అంటే కేర్ అనేది ఇప్పుడు మనం పప్పీని చూసినప్పుడు అన్ని చిన్నగా కొంచెం ఆడుకొని పడుకుంటాయి అండి, ఎనర్జీ బర్న్ అవుతుంది. బట్ పెద్దగా అయ్యేసరికి దాని ఫ్యూచర్ గురించి కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది, ఎందుకంటే మనం తీసుకుంటున్నాం కాబట్టి. ఇవి చాలా లైక్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న వెయిట్ హై ఎనర్జీ డాగ్స్ ఇవి. సో ఏంటంటే మీకు అపార్ట్మెంట్ లాంటి ప్లేస్లో వీటిని పెట్టుకోవడం కష్టమవుతుంది, బాగా అల్లరి చేస్తాయి. మీరు ఒకవేళ తీసుకొని వెళ్ళలేకపోతే ఇంట్లో సామాన్ పాడు చేయడము, సోఫాస్ కొరకేయడము, ఇలాంటివన్నీ ఇష్యూస్ కూడా వస్తాయి. సో నేను ఎప్పుడూ అంటుంటానండి, మనకి మనకిలాగానే డాగ్స్కి కూడా చాలా ఎనర్జీ బర్నింగ్ యాక్టివిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. మన మీద వాక్కి తీసుకెళ్తే దాని ఎనర్జీ బర్న్ అవుతుంది అని అనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పు. అలాగే కొన్నప్పుడు మనకి అంటే దాన్ని కొనేటప్పుడు ఎంత కాస్ట్ ఉంటుంది అనే విషయాన్ని చెప్పారు, అలాగే కొన్న తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? సో బేసిక్గా మెయింటెనెన్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటుందండి. ఇందులో డిఫరెంట్ టైప్స్ అంటే మన ఒక ఒక ఇంటి పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే కొన్ని 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 విషయాలు ఇంపార్టెంట్గా పెట్టుకోవాలి. టైం అంటారా, అట్లీస్ట్ 2 to 3 hours తక్కువలో తక్కువ ఎనర్జీ బర్నింగ్ యాక్టివిటీస్లో మాత్రం మనం ఇవ్వాలి ఈ బ్రీడ్కి. ఇంకొకటి వచ్చేసి అమౌంట్ ఆఫ్ ఫుడ్, అంటే ఎలాంటి ఫుడ్ పడుతుంది అనేది మనం టెస్ట్ అండ్ ట్రయల్ అండ్ టెస్టింగ్ చేస్తే కానీ మనకు తెలియదు. సో మనం దానికి మీరు ఇప్పుడు ఒక సర్టెన్ టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టారు, దాని పడలేదు, అది మేబీ చీప్ క్వాలిటీ ఫుడ్ ఉండొచ్చు, లేకపోతే బెస్ట్ క్వాలిటీ ఫుడ్ పెట్టి అది కూడా పడకపోవచ్చు కొన్నిసార్లు. సో వీడికి మంత్లీ ఖర్చు వచ్చేసి అబౌట్ 10 to 15,000 పర్ మంత్ అవుతుంది అండి, ఫుడ్ దాని గ్రూమింగ్ కానీ అన్ని కలిపి ఆల్మోస్ట్ 10 to 15,000 రూపీస్ పర్ మంత్ అవుతుంది.